అరాచక పాలనకి ముగింపు రావాలి. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల మీద కొందరు దౌర్జన్యం చేయటం, పోలీస్ స్టేషన్లో పోయి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీదే కంప్లైంట్ ఇవ్వటం, ఇవన్నీ దారుణం. అందరికీ నేను చెప్తున్నాను, పోలీస్ స్టేషన్లో ఉన్న సీఎల్ కావచ్చు, ఎస్ఎల్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, జిల్లా, మీరు న్యూట్రల్గా ఉండండి. ఏమైనా తప్పు చేస్తే శిక్షించండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి పోతున్నారు, ఓటర్ వెరిఫికేషన్ పోతున్నారు. దాంట్లో ఎవరింటికైతే పోయారో అక్కడ ఇష్టమైతే ఓటీపీ అడుగుతున్నాం. ఇష్టమైతే ఓటీపీ అడగడం తప్పులేదు, లీగల్గా తప్పులేదు. ఇష్టం లేకుంటే వదిలేస్తున్నారు. ఇష్టం ఉంటే ఓటీపీ చెప్తున్నారు, లేకుంటే లేదు. లీగల్గా దెర్ ఇస్ నో రాంగ్. మరి లీగల్గా ఎక్కడన్నా తప్పుకుంటే చెప్పమనండి, మేము అడగం. తెలుగుదేశం పార్టీ మా యొక్క సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి, దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీలు చేస్తున్నారు. ఎక్కడా లేని అబ్జెక్షను ఒక నెల్లూరులోనే ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎవరికైనా ఇష్టం లేదనుకోండి, వదిలేమని చెప్పాము. అందువల్ల నేను ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సమన్వయంగా కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా చెప్తున్నాను, తప్పు చేస్తే మీరు శిక్షించండి. తప్పు చేయకుండా ఊరికనే వైఎస్ఆర్సీపీ వాడు కంప్లైంట్లు ఇచ్చారు, ఆ కంప్లైంట్లు చేసుకొని మేము శిక్షిస్తామనేది తప్పు. న్యాయస్థానాలు ఉన్నాయి, మీరు ఏదైనా ఉంటే ఎఫ్ఐఆర్లు రాయండి, న్యాయస్థానాలు డిసైడ్ చేస్తారు. అంతేకాని తీసుకుపోయి స్టేషన్లో ఉదయం పెట్టారు, ఇప్పుడు దాకా ఎందుకు పెట్టారో తెలీదు, ఏం తప్పు జరిగిందో తెలీదు. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మామూలు పెట్టారు, అది కరెక్ట్ కాదని సవినయంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చిన్న బజార్లో పెద్ద బజారు చిన్న బజార్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి, కాబోయే మంత్రి నారాయణ గారు ప్రకటిస్తుంటే ప్రతి అంగట్లో వాళ్లే బయటకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎప్పుడు నేను చూడలే ఇంతలా రెస్పాన్స్ అనేది, నేను ఇప్పుడు చూడలే. ఎన్నో రాజకీయాలు తిరిగాం, ఎంతోమంది అభ్యర్థులతో తిరిగాం, ఎన్నో రాజకీయాలు చూసాం. వీటికి అన్నిటికీ కారణం గతంలో నారాయణ చేసినటువంటి నెల్లూరు అభివృద్ధి కారణం. ఒకటా రెండా ఎన్ని చెప్పాలి, ఇది ప్రతి ఒక్కరికి నెల్లూరు ప్రజలకి ఈ ఎన్నికలు ఒక పరువుపర సమస్య. ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక అభివృద్ధి ప్రదాతకి ఒక రౌడీకి మధ్య జరుగుతున్నాయి. అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో భారతదేశంలోనే ఒక నెల్లూరు పట్టణంలో చూపించిన ఘనత నారాయణ అన్నది. రౌడీజం ఎట్లుంటుందో అది ఎలా ఉంటుందో చూపించిన ఘనత ఆయన అనిల్ది. చూస్తే ఈరోజు చిన్న ఉదాహరణ, 40 వార్డులు కొండదిబ్బలో మా వాళ్ళు ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేస్తుంటే కావాలని కొంతమంది మా వాళ్ళని తిట్టి మా వాళ్ళని కొట్టి మళ్ళీ మా వాళ్ళ మీద కేసు, మళ్ళీ పోలీస్ స్టేషన్ సంగతి మీకు తెలిసిందే, అధికార పార్టీ అది చెప్తే అదే చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆకు రౌడీలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆకు రౌడీలకి ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. జాగ్రత్త, తోకలు కట్ చేస్తాం అతి త్వర, ఇప్పుడైనా కట్ చేస్తాం, దానికి టైం లేదు. మీకు ఏదో పోలీస్ మీ చేతిలో ఉందని, ఎమ్మెల్యే మీ చేతిలో ఉండాడని ఒక పనికి మాలిన ఎమ్మెల్యే అతను పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ మా కార్యకర్తను పెట్టున్నారు. మేము ఇచ్చిన రిపోర్టు ఇంతవరకు వాళ్ళు తీసుకురాలా, దెబ్బలు తినింది మేము, అన్ని వీడియోలో ఉన్నాయి, దుర్భాషలు ఆడింది వైసీపీ వాళ్ళు, కావాలంటే వీడియోలు చూడండి. కానీ ఆకు రౌడీలు ఎక్కువైపోయారు. కానీ మా సంస్కృతి తెలుగుదేశం అది మాకు నేర్పించలా, కానీ మాకు తప్పదు ఇంకా ఆకు రౌడీల సంగతి చూడక తప్పదు. అందుకే చెప్తున్నా ఆకు రౌడీలారా జాగ్రత్తగా ఉండండి. అదే రకంగా పోలీసు వారిని కూడా నేను అడుగుతున్నా, మీరు మంచోళ్ళే, మీలో కొంతమంది వల్ల చెడ్డ పేరు వస్తుంది. మీరు ఎమ్మెల్యే మాటగా వింటే 3 నెలల తర్వాత నారాయణ గారు మంత్రి అవుతారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అవతల మిమ్మల్ని కాపాడేవాడే లేడు, మిమ్మల్ని ఎవరు కాపాడరు, ఆకు రౌడీలు పరార్ అవుతారు,
నెల్లూరులో రౌడీజం అనేది లేకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.